ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామములో మీకు నా శుభములు తెలియపరుస్తున్నాను. యోబు గ్రంథము 36:22. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడు. ఎంత అద్భుతమైన మాట. మనము ఆల్రెడీ ఇదే అధ్యాయంలో ఒక మాటను గమనించాం, ఆలోచించుము దేవుడు బలవంతుడు అని చూసి. ఇప్పుడు వాక్యం చెప్తుంది, ఆలోచించుము దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు శక్తిమంతుడు, పవర్ఫుల్ గాడ్. ఆయన ఎంత పవర్ ఉందంటే ఆయనలో చాలామంది ఏవో బిరుదులు పెట్టుకుంటారు, పవరు లేదంటే క్లవరు, రకరకాలైనటువంటి బిరుదులు పెట్టుకొని మేము పలానా స్టార్లమే, మేము పలానా వ్యక్తులం అనుకుంటారు. అసలైనటువంటి పవర్ కలిగిన వ్యక్తి శక్తి భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభువు మాత్రమే. దేవుడు శక్తిమంతుడు ఎందుకనండి? యేసు ప్రభువే శక్తివంతుడు అని అంటున్నారు అని అంటే, యేసు ప్రభువుకు ఉన్నటువంటి అత్యంత అద్భుతమైన క్వాలిటీ ఏంటో తెలుసా? ఆయన మన మనిషిలాగా ఒక మనిషి పడే బాధ ఏంటో ఆయనకు తెలుసు. మన బాధ తెలియటం మాత్రమే కాదు, కానీ మన బాధకు ఆయన ఒక పరిష్కారం చూపించగలిగినటువంటి దేవుని స్థానంలో ఉన్నాడన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనిషిగా మన కష్టాలు ఆయనకు తెలుసు, దేవునిగా ఆ కష్టాల్లో నుంచి మనల్ని విడిపించడం కూడా మన దేవుడికి తెలుసు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నీతోనే చెప్తున్నాడు, ఆయన శక్తిమంతుడు. నీకున్నటువంటి అనారోగ్యానికన్నా, నీకున్నటువంటి ఏదైనా అవమానాల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇంకా ఇతరత్ర సమస్యల కంటే నీవు నేను ఆరాధిస్తున్న ఏసయ్య శక్తి కలిగిన దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు. ఆయనలో శక్తి ఉంది, ఆ శక్తి అపరిమితమైనది. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పినటువంటి దేవుడు, ఆకాశాన్ని సింహాసనంగా కలిగి ఉన్నటువంటి దేవుడు. నీ కళ్ళు పైకెత్తి చూడు, నీ కళ్ళు మొత్తం ఆకాశాన్ని చూడలేవు. ఎందుకనంటే అంత పెద్దది ఆకాశం. అంత పెద్ద ఆకాశాన్ని తన సింహాసనంగా కలిగి ఉన్న దేవుడు నిన్ను అసలు ఈ ఇంత పెద్ద ప్రపంచంలో అంత పెద్ద సింహాసనం కింద నుంచి ప్రభు నిన్ను చూస్తే అనకూడదు. కానీ ప్రభు దృష్టికి మనమెంత, మనకున్న సమస్యలు ఎంత, మనం అనుకుంటాం నా సమస్య చాలా పెద్దది అని. కానీ గుర్తుపెట్టుకోవాలి, మన సమస్య కంటే దేవుడు పెద్దోడని. ఒక భక్తుడు అంటాడు, డోంట్ టెల్ యువర్ ప్రాబ్లమ్స్ టు గాడ్, బట్ టెల్ యువర్ ప్రాబ్లమ్స్ హౌ గ్రేట్ యువర్ గాడ్ ఇస్. నిజమే కదా, మన దేవుడు ఎంత శక్తివంతుడో అన్న విషయాన్ని మన సమస్యలకు చెప్పాలి. అంతే తప్ప నాకెంత పెద్ద బండ ఉంది, ఎంత పెద్ద సమస్య ఉంది అని చెప్పేసి దేవుడికి చెప్పకూడదు. దేవుడికి తెలుసు మన కష్టాల్లో ఉన్నామని, ఇబ్బందుల్లో ఉన్నామని. ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా, నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అన్నాడు. ఆయన ఇస్తాను అన్నాడంటే ఇస్తాడంతే. నీ సమస్యను తీసుకెళ్ళి ప్రభువుకి చెప్పగలిగితే ఖచ్చితంగా ఆయన మన సమస్యకు పరిష్కారం చూపగలిగే దేవుడు. దేవుడు శక్తివంతుడై ఘనత వహించిన వాడు. నువ్వు పెద్ద ఘనుడు అని, అధికారం ఉందని, అందం ఉందని, డబ్బు ఉందని, ధన కనక వస్తు వాహన మణి మాన్యాలు ఉన్నాయని గనక నువ్వు గనక అతిశయిస్తూ ఉంటే జాగ్రత్త మిత్రుడా, అది నీకేమాత్రం ఆశీర్వాదం కాదు. వాక్యం చెప్తుంది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను. నీ ఘనత ఘనుడైన దేవుని ద్వారా వచ్చిందని గుర్తుపెట్టుకో. నీకున్న ధనము ధనవంతుడైన దేవుని ద్వారా నీకు వచ్చిందని గుర్తుపెట్టుకో. నీకున్న అందము అందమైనటువంటి దేవుని ద్వారా వచ్చిందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప నేను పెద్ద పేరు మోసినటువంటి వ్యక్తిని, నేను పెద్ద అది ఇది అని అనుకోవద్దు. నీకంటే పెద్ద పెద్దన్న పైన ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రభు శక్తిమంతుడు, ఘనత వహించినవాడు. శక్తిహీనులకు శక్తినిచ్చేది శక్తివంతుడే, ఘనహీనులకు ఘనతనిచ్చేది ఘనుడే. ఈ మాటలు వింటున్న నీవు ఏ విషయంలో బలహీనుడిగా ఉన్నావో, ఏ విషయంలో బలహీనతను ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు, కానీ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో
పైన ఆకాశం ముందు కానీ, కింద భూమి మీద కానీ, భూమి కింద ఉన్న పాతాళ ముందు కానీ ఏ నామంలో రక్షణ కలుగుదో ఒక్క యేసు నామంలోనే రక్షణ కలుగును అని వాక్యంలో చెప్పబడిన రీతిగా అధికారము కలిగిన యేసు నామంలో దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, ప్రభువు మీకు శక్తిని అనుగ్రహించునుగాక. మీ శక్తిని ఉపయోగించకుండా మిమ్మల్ని బలహీనపరుస్తున్న వాటి నుంచి ప్రభువు మీకు విముక్తిని కలిగించునుగాక. శక్తి కలిగిన దేవునికి భక్తి చేద్దాం. నీవు నేను చేస్తున్న భక్తి శక్తి కలిగిన దేవుడికి చేయాలి. చాలామంది మీ భక్తి లేని లేదంటే శక్తి లేని భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. శక్తి కలిగిన దేవుని నేను ఆరాధన చేస్తున్నానని గుర్తుపెట్టుకొని దానికి తగినట్టుగా బ్రతుకుదాం. దానికి తగినట్టుగా నీ శక్తిని పొందుకుందాం. శక్తివంతుడైన ప్రభువు మనకు శక్తిని ఘనతను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org.